విశాఖ గ్లోబల్ సమ్మిట్ కి ముఖ్య అతిథిగా మంత్రి అమర్నాథ్ వచ్చారు. ఇప్పుడు కార్యక్రమాన్ని లైవ్ లో చూద్దాం. ఈ ప్రాంతంలో పెడితే మీకు రిసోర్సెస్ దగ్గరగా ఉంటారు, రేపొద్దున ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. మళ్ళీ ఇప్పుడు కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినప్పుడు ఏ రకంగా ఇబ్బందులు పడ్డారో చూసాం. మళ్ళీ ఇప్పుడు కోవిడ్ పరిస్థితులు ఏ రకమైనటువంటి పరిస్థితులకి తావిస్తూ ఉందో చూస్తాను. ఏ పరిస్థితి వచ్చినా సరే మీకు మీ సెంటర్ దగ్గరగా ఉంటే ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పాం. ఈరోజు పల్సెస్ లాంటి సంస్థలు ఉన్నాయి. దాదాపు ఈరోజు రాష్ట్రంలో అత్యధికమైనటువంటి ఎంప్లాయ్మెంట్ కలిగినటువంటి సంస్థ, దాదాపు 4000 మంది ఎంప్లాయీస్ కలిగినటువంటి సంస్థలు ఈరోజు. అలాగే డబ్ల్యూఎన్ఎస్ ఇప్పుడు ఏదైతే హెచ్ఎస్బీసీ వెళ్ళిపోయింది అని చెప్పి ప్రొపగాండా చేసినటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈరోజు డబ్ల్యూఎన్ఎస్ సిరిపురం జంక్షన్లో ఉన్నటువంటి డబ్ల్యూఎన్ఎస్ బిల్డింగ్లో దాదాపు 3000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారు. సో ఈ రకంగా ఈ ప్రాంతం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని పెంచడం, ఇక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ని షోకేస్ చేయడం, కావాల్సినటువంటి సహకారం ప్రభుత్వం నుంచి అందించడం, మన రాష్ట్రం తాలూకా రాష్ట్రంలో ఒక పక్క ఇండస్ట్రియల్ గ్రోత్తో పాటు ఐటీ సెక్టర్లో కూడా ఏ రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటిది ప్రపంచానికి చాటి చెప్పేటువంటి కార్యక్రమం చేయడం, వీటన్నిటి ద్వారా మన నగరాన్ని రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి విధంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ టెక్ సమ్మిట్స్ అన్నిటి కూడా నిర్వహించేటువంటి క్రమంలో ఈ టెక్ సమ్మిట్కి ఫాలోఅప్గా తర్వాత మళ్ళీ మన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అయినప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో కూడా అన్ని సెక్టర్స్ని ఆల్మోస్ట్ ఒక 10 సెక్టర్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. ప్రభుత్వంలో క్లోజ్ చేయండి, మా డోర్ క్లోజ్ చేయండి, మీరు బయట మాట్లాడుకోండి. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరుగుతున్నటువంటి క్రమంలో ఒక 10 సెక్టర్స్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి సెలెక్ట్ చేసుకొని ఆ 10 సెక్టర్ని మనం ఫోకస్ చేయాలి. ఎందుకంటే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ చేసినప్పుడు అన్ని సెక్టర్స్ని మన దగ్గర అవకాశం లేనటువంటి వాటి మీద కూడా మనం అనవసరంగా సమయం వృధా చేయడం మంచిది కాదు. రాష్ట్రంలో ఏ వనరులు అయితే ఉన్నాయో, ఎవరో ఇక్కడ వచ్చి వ్యాపారాలు చేసుకునేటువంటి దానికి ఇన్వెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయో వారిని మాత్రమే మనం టార్గెట్ చేద్దాం, తద్వారా రాష్ట్రానికి ఉపయోగపడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఒక 10 సెక్టర్స్ని మనం ఎంపిక చేసుకున్నాం. అగ్రికల్చర్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, మెరైన్కి సంబంధించినటువంటి కానీ, ఐటీ కానీ, టూరిజం కానీ, ఎడ్యుకేషను, హెల్త్, ఇటువంటి ఒక 10 ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ కానీ, పోర్ట్ లెడ్ ఇండస్ట్రీ కానీ, ఫార్మా రంగానికి సంబంధించినటువంటి కానీ, ఇవన్నీ కూడా కొన్ని ప్రధానమైనటువంటి ఒక 10 అంశాలని వీటిని ఫోకస్ చేసి తద్వారా మన రాష్ట్రంలో ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నింటిని కూడా షోకేస్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో రానటువంటి కాలంలో ఏదైతే మన ప్రాంతంలో ఉన్నటువంటి మన రిసోర్సెస్ని షోకేస్ చేయడానికి తప్పకుండా ఇటువంటి సమ్మిట్స్ ఉపయోగపడతాయని చెప్పి, తద్వారా రేపు ఈ సమ్మిట్స్లో కూడా స్టార్టప్స్కి సంబంధించినటువంటి వారిని కూడా ఇన్వాల్వ్ చేసి వారు కూడా అవార్డ్ ప్రజెంటేషన్ అనేటువంటిది పెట్టాలని చెప్పి కూడా ఈ సమ్మిట్ ఆర్గనైజర్స్ అంతా కూడా వారు మన ఏపీ ఇన్నోవేషన్ సొసైటీతో వారు మాట్లాడుకొని చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ అన్ని రకాల దాదాపు 1000 మంది మేర డెలిగేట్స్ వస్తారని చెప్పి ఆర్గనైజేషన్ వారు ఆర్గనైజర్స్ చెప్తా ఉన్నారు. సో ఎంతమంది వచ్చినా తద్వారా రేపు ఈ ప్రాంతానికి రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి విధంగా ఈ సమ్మిట్స్ జరగాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. సో ఇది ఎంత ఎక్కువ ఫోకస్ అయితే తద్వారా ఈ ప్రాంతానికి అంత మంచి జరుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించి మీ ద్వారా దీనికి కూడా మంచి ప్రచారం ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఆర్గనైజర్స్ మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. తప్పకుండా మన రాష్ట్రం, మన ప్రాంతం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని ఇటువంటి సమ్మిట్స్ ద్వారా పెంచుకునేటువంటి దానికి అవకాశం ఉంటుంది. తద్వారా వారిని ఈ ప్రాంతానికి ఆహ్వానించి వారి తాలూకు కార్యకలాపాలు ఈ ప్రాంతం నుంచి చేసుకునేటువంటి దానికి పూర్తి స్థాయిలో మనకు ఉపయోగపడుతుంది అన్నటువంటిది బలంగా నమ్ముతూ, మరి రేపు జరగబోయేటువంటి ఈ సమ్మిట్స్ అన్నిటితో పాటు ముఖ్యంగా వైజాగ్ టెక్ సమ్మిట్ ఏదైతే గ్లోబల్ లెవెల్లో జరుగుతూ ఉందో దీన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పి హృదయపూర్వకంగా అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడు వైజాగ్ టెక్ సమ్మిట్ అనేది ఇక్కడ మనం గ్లోబల్ లెవెల్లో చేస్తున్నాం. ఈ టెక్ సమ్మిట్ దీంతోనే కాకుండా మేము ఆల్ ఓవర్ ది వరల్డ్ G20 కంట్రీస్లో మన వైజాగ్ యొక్క అవకాశాలను మేము ఆల్ ఓవర్ ది వరల్డ్ మేము చేస్తున్నాం. అది ఇంపార్టెంట్. అందుకోసమైన ఓవరాల్గా మా పార్టిసిపేషన్ ఇన్ గ్లోబల్ టెక్ సమ్మిట్ ఈజ్ అబౌట్
10,000 ప్లస్ బిజినెస్ డెలిగేషన్. కానీ దాంట్లో వైజాగ్ వస్తున్న వాళ్ళు 1,000 మెంబర్సే ఉన్నారు. కానీ వీఆర్ గోయింగ్ టు షోకేస్ ది ఆపర్చునిటీస్ అవైలబుల్ అట్ విశాఖపట్నం టు ఆల్ ఓవర్ ది వరల్డ్. సో దట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ హియర్. సో నాట్ ఓన్లీ అట్ విశాఖపట్నం, వీఆర్ గోయింగ్ టు షోకేస్ ది విశాఖపట్నం టు ది గ్లోబల్ లెవెల్. అండ్ ఫర్ దాట్ వీ గాట్ ది కన్సెంట్ ఫ్రమ్ ది G20 ప్రెసిడెన్సీ కమిటీ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. థ్యాంక్ యూ. క్వశ్చన్స్ ఎనీ క్వశ్చన్స్? బీచ్ ఐటీ అనేటువంటి దానికి ఏంటంటే, ఇప్పుడు మీరు ఒకసారి ఐటీ హిల్స్ మీదకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎన్వైర్న్మెంట్ మీరు చూస్తే, సహజంగా ఐటీ సెక్టర్లో పనిచేస్తున్న మనం చాలా ఐటీ అంటే కూర్చొని పనిచేయడం చాలా సులువు అని అనుకుంటారు అందరూ. కానీ వారికి ఉన్నటువంటి స్ట్రెస్ ప్రెషర్ అనేటువంటిది ఎవరికి తెలియదు. సో ఉన్నటువంటి ఇప్పుడు ఏవైతే దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో, చెన్నైలో కానీ, బెంగళూరులో కానీ, హైదరాబాద్లో కానీ, వారికి ఉన్నటువంటిది ఏంటంటే కాంక్రీట్ జంగిల్స్లో ఈరోజు వారు పనిచేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. సో వారికి మనకి ఉన్నటువంటి తేడా ఏంటంటే, మన ఎన్వైర్న్మెంట్ ఒక పక్క పనిచేసి ఒక 10 నిమిషాలు బ్రేక్, ఒక అరగంట పావు గంట బ్రేక్ వస్తే రోడ్డు మీదకి వస్తే బ్రహ్మాండంగా ఒక పక్క సీనిక్ బీచ్ వ్యూ కనబడతూ ఉంటే ఏ రకంగా మనకి రిలీఫ్ వస్తుందో అనేటువంటి మనకు ఉన్నటువంటి స్ట్రెంగ్స్ని మనం షోకేస్ చేసుకోవాలి. సో బీచ్ ఐటీ డెస్టినేషన్ అనేటువంటి దానికి ఈ రకమైన మనకున్నటువంటి రిసోర్స్ ఏంటంటే, ఆల్మోస్ట్ నాకు తెలిసి బహుశా రామకృష్ణ బీచ్ నుంచి, హార్బర్ నుంచి మొదలుపెట్టుకుంటే అప్ టు భీమిలి వరకు మనం అంతా కూడా బీచ్ రోడ్లోనే ఉంది. అంటే ఒక స్ట్రెచ్ ఆల్మోస్ట్ 30 నుంచి 35 కిలోమీటర్ల స్ట్రెచ్ ఉన్నాం. సో మనకున్నటువంటి దాన్ని మనం సద్వినియోగం చేసుకునేటువంటి దానికి, ఒక మంచి ఎన్వైరన్మెంట్లో మీరు వర్క్ చేసేటువంటి దానికి అవకాశం ఉందనేటువంటిది ప్రమోట్ చేయాలని చెప్పే ఉద్దేశంతో బీచ్ ఐటీ డెస్టినేషన్గా మనం పెట్టాం. వర్జీనియా ఏ రకంగా ఉంటుందో యుఎస్లో, సో దానికి ఈక్వల్గా మనం ఫోకస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మనం దాన్ని ఆ ట్యాగ్ లైన్ మనం ఏ ఆ బ్రాండింగ్ చేస్తూ ఉన్నాం. సో దీనికి సంబంధించి ఈరోజు హైదరాబాద్ రావడానికి స్ట్రాటజిక్ లొకేషను, లేదా అక్కడ ఉన్నటువంటి క్లైమాటిక్ కండిషన్సు, సో ఇవన్నీ ఒక రీజన్ అయితే మనకున్నటువంటి మన స్ట్రెంగ్స్ కూడా మనం చెప్పాలి కదా. సో మనకున్నటువంటి మన స్ట్రెంగ్స్ని కూడా మనం షోకేస్ చేయాలి. మనకున్నటువంటి